అమ్మవారిని గురించి చెప్పేటటువంటి ఉపనిషత్తుల్లో భావనోపనిషత్తు అనేది ప్రధానమైనటువంటిది. ఈ భావనోపనిషత్తులో ముందుగా శ్రీచక్రాన్ని గురించి చెప్పి ఆ తర్వాత అంతర్యాగాన్ని గురించి వివరించారు. సరే, ఇప్పుడు అసలు మనం ఈ శ్రీచక్రాన్ని గురించి ఇందులో ఏం చెప్పారు అనే విషయాన్ని చూద్దాం. అంటే శ్రీచక్రము అనేటటువంటిది, అందులో ఉన్నటువంటి ఈ 9 ఆవరణలు, వీటిని గురించి పూర్తిగా వివరించారన్నమాట. ఈ విషయాన్నే అసలు ఆ ఉపనిషత్తులో ఏం చెప్పారు అనేది ముందు మనం చూద్దాం. ఇక్కడ ఉపనిషత్తు చూడండి. తేన నవరంధ్ర రూపో దేహ నవచక్ర రూపం శ్రీచక్రం. మానవ దేహం అనేది నవరంధ్రాలతో కూడినటువంటిది. శ్రీచక్రంలో 9 ఆవరణలున్నాయి. త్వగాది ధాతువులు 9. బిందువు దగ్గర నుంచి భూపరం దాకా ఉన్నటువంటి ఈ 9 చక్రాలు కూడా మానవ దేహంలోనే ఉన్నాయి. ఈ విషయం గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఈ 9 ఆవరణలు మానవుడి యొక్క దేహంలో వివిధమైనటువంటి భాగాలు, అంగాలు అనే విషయాన్ని కూడా చెప్పుకున్నాం. అంతేకాదు, మానవుడి దేహంలో షట్చక్రాలు ఉన్నాయి అని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. చూడండి, ఏది ఆహారము అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు అని, ఆ పైన ఉన్నటువంటిది సహస్రదళ పద్మము అని ఇలా చెప్పుకున్నాం మనం. ఈ షట్చక్రాలన్నీ కూడా శ్రీచక్రంతో ఐక్యత పొందుతూ ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం గతంలో చెప్పుకున్నాం. వీటన్నింటినీ బట్టి కనుక మనం చూసినట్లయితే మానవ దేహమే శ్రీచక్రము అనే విషయం ఇక్కడ మనకి ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. అందుకే చెప్తూ ఉన్నాడు, తేన నవరంధ్ర రూపో దేహ నవచక్ర రూపం శ్రీచక్రం. అంటే మానవ దేహమే శ్రీచక్రము అని చెప్తూ ఉన్నాడు. అలా అంటూ వారాహి పితృరూప కురుకుళ్ళావతి దేవతామాత. శ్రీచక్రానికి అధిదేవత ఎవరు అంటే ఆ పరాత్పర్యాన్నం. అలాగే సాధకుడి యొక్క తండ్రి వారాహి, మరి తల్లి కురుకుళ్ళావతి. ఇక్కడ మాత అంటే సాధకుడి యొక్క యోగ్యతను బట్టి అతని కోరికలను తీర్చేది అని అర్థం. అతనికి కావలసినటువంటి లౌకికమైనటువంటి వాంఛ తీర్చేది, అంటే చిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా ఇచ్చేది. అలాగే మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది ఆవిడ మాత అంటే. మానవ దేహంలో ఉన్నటువంటి సుషుమ్న నాడినే కురుకుళ్ళ అని అంటారు. సుధాసింధు మధ్యన అక్కడ ఆ పరమేశ్వరి ఉండేటటువంటి మణిద్వీపం, ఆ మణిద్వీపం అనేది ఉంది. ఆ మణిద్వీపానికి చిత్తము, అహంకారము అనేటటువంటి రెండు ప్రాకారాలున్నాయి. ఆ ప్రాకారాల మధ్య విమర్శ రూపాత్మకమైనటువంటి బావి యందు ఉండేటటువంటిది కురుకుళ్ళావతి అనే దేవత అని చెప్తూ ఉన్నారు. లలితా స్తవరత్నంలో కురువిందములు అనేటటువంటి రత్నాల మీద నివసించేటటువంటిది, కులపర్వతాలకు మించినటువంటి స్తనముల చేత ఒంగినటువంటి నడుము కలిగినటువంటిది ఆవిడ కురుకుళ్ళావతి అంటే.
కుంకుమ పూయబడినటువంటి దేహము కలిగినటువంటిది ఆవిడ కురుకుళ్ళావతి దేవత. ఆవిడ్ని నేను మనసారా ధ్యానం చేస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. లలితా సహస్రంలో 438వ నామం చెప్పాడు చూడండి, కురుకుళ్ళ. ఇక మళ్ళీ ఉపనిషత్తు చూడండి, పురుషార్థ సాగరాహ. పురుషార్థాలే ఇక్కడ సాగరాలు, అంటే సప్త సముద్రాలు కూడా ధర్మార్థ కామ మోక్షములు అనేటటువంటి ఈ పురుషార్థములే మనకి సప్త సముద్రాలు అని చెప్తూ ఉన్నాడు. దేహో నవరత్న ద్వీప. సాధకుడి యొక్క శరీరమే నవరత్నమయమైనటువంటి ద్వీపము. ఇదే మణిద్వీపము అంటే మానవుడి యొక్క సంకల్ప వికల్పాలే ఆ మణిద్వీపంలో ఉండేటటువంటి కల్పవృక్ష సముదాయం. ఇక్కడ షడ్ఋతువులు. ఆ షడ్ఋతువులు ఏవి అంటే షడ్ఋతులే షడ్ఋతువులు. మనకి పులుపు ఉప్పు తీపి కారం చేదు ఒగరు అని 6 రకాలైనటువంటి ఋతులున్నాయి. షడ్రసోపేతం జీవితము అని అంటూ ఉంటాం మనం. అవి 6 రకాలైనటువంటి ఋతులు. ఆ ఋతులే ఋతువులు అని చెప్తూ ఉన్నాడు. అలాగే మానవ దేహము అనేటటువంటిది త్రిశక్తిమయం, 3 శక్తులు కూడినటువంటిది. ఏమిటా 3 శక్తులు అంటే? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ 3 శక్తులు ఉండటం వల్లనే ఇక్కడ పనులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇచ్ఛాశక్తి అనేది విశ్వరూపం, జ్ఞానశక్తి అనేది మందిరం, క్రియాశక్తి అనేది పీఠం. ఈ రకంగా శ్రీచక్రమే మానవ దేహము అనేటటువంటి విషయాన్ని మళ్లీ మళ్లీ నొక్కి చెబుతూ ఉన్నారన్నమాట ఇక్కడ. పురుషార్థ సాగర దేహో నవరత్న ద్వీప. అంటే ఈ దేహమే ఆ పరమేశ్వరు నివసించేటటువంటి మణిద్వీపము అని చెబుతూ ఉన్నారు. ఇలా చెప్పి ఇప్పుడు శ్రీచక్రంలో ఉన్నటువంటి ఆవరణలు అన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ప్రథమావరణని గురించి చెబుతూ ఉన్నారు. సాధకుడి శరీరంలో ఉన్నటువంటి నవరసాలే ప్రథమ ఆవరణ అయినటువంటి ఈ భూపురంలో ఉన్నటువంటి ప్రథమ రేఖ. ప్రథమావరణలో 3 రేఖలు ఉంటాయని ఇంతకు మునిపే మనం చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి రేఖ ఏమిటి అంటే, ఇదిగో సాధకుడి యొక్క శరీరంలో ఉండేటటువంటి నవరసాలు, ఇదే ప్రథమ రేఖ అని చెప్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉండే దేవతలు ఎవరయ్యా అనంటే, వేతి సహిత శృంగారాదయో నవరసాది అణిమాదయ. అంటే శరీరంలో నవరసాలు ఉన్నాయి. ఏమిటి నవరసములు? శృంగారాదయో, శృంగారము మొదలైనటువంటి రసాలు ఇవి. ఏమిటి అంటే శృంగార రసం, హాస్యరసం, కరుణరసం, రౌద్రరసం, వీరరసం, భయానకం, బీభత్సం, అద్భుత రసం, శాంతరసము. ఇవి మొత్తం 9 రసాలు. ఈ 9 రసాలే ఈ ప్రథమావరణలో ఉన్నటువంటి అణిమాసిద్ధి, లగిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, ఈశిత్వసిద్ధి, వసిత్వసిద్ధి, ప్రాకామ్యసిద్ధి, ప్రాప్తిసిద్ధి, సర్వకామసిద్ధి అనేటటువంటి సిద్ధిదేవతలు వీళ్ళు. ఇది మొట్టమొదటి రేఖ. ఇక ఇందులో మనం ద్వితీయ రేఖ, 2వ రేఖ ఉంది కదా, ఆ 2వ రేఖ చూడండి. కామక్రోధ లోభమోహమద మాత్సర్య పుణ్య పాపమయీ బ్రాహ్మ్యాది అష్టశక్తయః.
ఈ ద్వితీయ రేఖలో బ్రాహ్మీ మొదలైనటువంటి అష్టశక్తులు ఉంటాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం అష్టమాతృకలు అన్న వాళ్ళని. ఈ అష్టమాతృకలు ఎవరు అంటే బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, పారాహి, మహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అని చెప్పాం. అయితే మహాలక్ష్మి బదులుగా కొన్ని చోట్ల నారసింహి అని చెబుతున్నారు అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ మానవ శరీరంలో ఉండేటటువంటి మనోవికారాలే ఈ శక్తులు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటవి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య పుణ్య పాపమయ్యి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, పుణ్యం, పాపం, ఈ 8 మందే ఇక్కడ ఉన్నటువంటి అష్టమాతృకలు. అలాగే 3 రేఖను గనక మనం చూసినట్లయితే ఆధారణోకం ముద్రాసిక్తయ, సాధకుడి శరీరంలో మూలాధారం దగ్గర నుంచి ద్వాదశాంతం వరకు ఉన్నటువంటి 9 స్థానాలు, ఇవి భూపరంలో 3 రేఖలో ఉన్నటువంటి ముద్రాసిక్తులు. ఏమిటి ఈ స్థానాలు, 9 స్థానాలు అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి చక్రం, లంబికాగ్రం, ఆజ్ఞాచక్రం, సహస్రారం, 9వది ద్వాదశాంతం. ఇవి 9 స్థానాలు. ఈ స్థానాలే సర్వసంక్షోభిణి, సర్వ విద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశ, సర్వఖేచరి, సర్వబీజ, సర్వయోని అనబడేటటువంటి ఈ 9 ముద్రాశక్తులన్నమాట. ఇది ప్రథమ రేఖలో ఉండేటటువంటి దేవతలు అని చెప్తూ ఉన్నాడు ఈ భావనోపనిషత్తులో. అలాగే ద్వితీయావరణ, ఈ ద్వితీయావరణ అంటే షోడశ దళ పద్మం. ఇందులో పృథివ్యాపస్తేజో వాయువ్యాకాశ శ్రోత్రత్వక్చక్షుర్జిహ్వాఘ్రాణ వాక్పాణి పాద పాయు ఉపస్థ మనోవికార షోడశ శక్తయ. అంటే ఇక్కడ పంచభూతాలు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. పృథివీ, ఆపస్తేజో వాయురాకాశము అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఆ తర్వాత కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయి చూడండి, వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థ, మనస్సు. ఇవి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 16 ఇంద్రియములు అని చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి 2వ ఆవరణలో ఆకర్షణ దేవతల రూపంలో ఉన్నారు అని చెప్తూ ఉన్నాడు. వాళ్లే కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. వీళ్ళు మొత్తం 16 దేవతలు. ఈ 16 దేవతలు ఆకర్షణ దేవతలు కూడా ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇక్కడ ఈ పంచభూతాలు, తర్వాత ఈ ఇంద్రియాలు అని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు తృతీయ ఆవరణ, 3 ఆవరణకి రండి. 3వ ఆవరణ అంటే 8 దళాలు కలిగినటువంటి పద్మ అష్టదళం. ఇక్కడ చూడండి, వచన దానాగమన విసర్గ ఆనంద హానోపాదానోపేక్ష బద్ధయో అనంగ కుసుమాది శక్తియోష్టౌ. ఇక్కడ వీళ్ళు ఎవరు అంటే వచనము, దానము, గమనము, విసర్గము. విసర్గము అంటే మల విసర్జన, సంభోగము, ప్రవృత్తి, నివృత్తి, ఉపేక్ష. ఇవన్నీ కూడా మన శరీరంలో ఉండేటటువంటి ఇంద్రియాల యొక్క ధర్మాలు.
ఇవే తృతీయావరణలో ఉండేటటువంటి అనంగ కుసుమాది దేవతాశక్తియో అష్టౌ. ఇక్కడ అనంగ కుసుమ మొదలైనటువంటి 8 మంది దేవతలు అని చెప్తున్నాడు. అనంగ కుసుమే, అనంగ మేఖలే, అనంగ మదనే, అనంగ మదనాతురే, అనంగరేఖ, అనంగ వేగిని, అనంగాంకుశ, అనంగమాలిని, ఈ 8 మంది కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఇంద్రియాల యొక్క ధర్మాలు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు 4వ ఆవరణ దగ్గరికి వెళ్ళండి. 4వ ఆవరణ అంటే ఇది 14 కోణాలు కలిగినటువంటి చక్రం. ఈ 14 కోణాలు కలిగినటువంటి చక్రం, అందులో శక్తి చక్రాలు అనేవి ఇక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇందులో శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాడీ మండలం అంతా కూడా ఈ కోణాల్లో ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. వాళ్లే సర్వసంక్షోభిణి మొదలైనటువంటి దేవతల రూపంలో ఉన్నారు అని అంటూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులో. ఏమిటా అంటే ఉపనిషత్తు ఏం చెప్తుందో చూడండి. ఇక్కడ అలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వ, యశస్వి, అశ్విని, గాంధారి, పూష, శంఖిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్నా చేతి, చతుర్దశ రాజ్య, సర్వసంక్షోభిణ్యాది చతుర్దశ దేవత. ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ నాడులన్నీ కూడా ఏమిటి నాడులు అంటే, ఇప్పుడు చెప్పినవి మనం నాడీ మండలం యొక్క పేర్లు అవి. అలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, అస్థిజిహ్వ, యశస్వతి, అశ్విని, గాంధారి, పూష, శంఖిని, సరస్వతి, ఈడ, పింగళ, సుషుమ్న, మొత్తం 14 నాడులు. ఈ 14 నాడులు కూడా సర్వసంక్షోభిణ్యాది చతుర్దశ దేవత, సర్వసంక్షోభిణి మొదలైనటువంటి 14 మంది దేవతలు అన్నాడు. ఎవరు వీళ్ళు? సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాశ్లాజిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్ధసాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి. వీళ్ళు 14 మంది ఇక్కడ ఉన్నటువంటి సర్వసంక్షోభిణి మొదలైన దేవతలు అని చెప్తున్నాడు. ఇక 5వ ఆవరణలోకి రండి. ఈ 5వ ఆవరణ అంటే ఇది బహిర్దశారం, అంటే 10 కోణాలు ఉన్నటువంటి చక్రం ఇది. ఈ బహిర్దశారంలో ఉన్నటువంటి 10 కోణాలలోనూ కూడా సర్వసిద్ధిప్రద మొదలైనటువంటి దేవతలు ఎవరు అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. ప్రాణాపాన వ్యానోదాన సమాన నాగకూర్మ కృకుల దేవదత్త ధనుంజయాది దశవాయువ సర్వసిద్ధిప్రదాయ దేవ్యో బహిర్దశార దేవత. బహిర్దశారంలో ఉండేటువంటి దేవతలు ఎవరు అంటే వాయువులు, ప్రాణవాయువులు, ఉపవాయువులు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేవి ప్రాణవాయువులు. అలాగే ఉపవాయువులు అంటే నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయములు అనేవి ఉపవాయువులు. అవి 5, ఇవి 5, వెరసి 10. ఈ 10 వాయువులు కూడా సర్వసిద్ధిప్రద అనేటటువంటి ఈ మొదలైనటువంటి దేవతలు. ఎవరు వీళ్ళు? సర్వసిద్ధిప్రదాదేవి, సర్వసంపత్ప్రదాదేవి, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని. వీళ్ళు 10 మంది దేవతలు. ఇప్పుడు ఈ దశవాయువులు కూడా ఈ దేవతల రూపంలో ఉన్నారు అని చెప్పాడు. ఇక 6వ ఆవరణ, ఇది కూడా 10 కోణాలు కలిగినటువంటి చక్రమే. ఇందులో 10 కోణాలు, దీన్ని అంతర్దశారము అని అంటాం మనం. ఇక్కడ ఉండే సర్వజ్ఞ మొదలైనటువంటి దేవతలు. ఈ దేవతలు ఎవరు అంటే
ఇందాక మనం చెప్పుకున్నటువంటి దశవిధ వాయువులు ఉన్నాయి, ఆ వాయువుల యొక్క గుణాలు, ఆ వాయువుల యొక్క గుణాలే ఇక్కడ ఈ పది కోణాల యందు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఏమిటది? ఏతద్వాయుదశక సంసర్గోపాధి భేదేన రేచక పూరక శోషక దాహక ప్లావక అమృతమితి ప్రాణముఖ్యత్వేన పంచవిధోస్తి మనుష్యాణం మోహకో దాహకో భక్ష్య భోజ్య లేహ్య చోష్య పేయాత్మకం చతుర్విధమన్నం పాచయంచేత దశవిధ కళ సర్వజ్ఞత్వాది అంతర్దశారదేవతాః అంటూ ఉన్నాడు ఇక్కడ. అంటే అంతర్దశారంలో ఉండేటటువంటి పది మంది దేవతలు ఈ సర్వజ్ఞ మొదలైనటువంటి దేవతలు ఎవరు అంటే ఈ దశవిధ వాయువుల యొక్క గుణాలు. ఏమిటవి? రేచకము అంటే ఊపిరి వదిలిపెట్టడం, పూరకము ఊపిరి పూర్తిగా పీల్చుకోవటం, శోషకము శోషిల్లటం, దాహకము దాహక గుణం, ప్లావకము అంటే ప్లావక గుణం, అలాగే భక్ష్యము తినదగినటువంటిది, భోజ్యము భుజింపదగినది, లేహ్యము చేతుల వేసి నాకుతాను చూడండి అలా నాకి తినగలిగినటువంటిది, చోష్యము పీల్చదగినటువంటిది, పేయము త్రాగదగినటువంటిది. ఇవి ఇక్కడ ఈ దేవతల రూపంలో ఉంటారు. ఎలాగంటే సర్వజ్ఞ సర్వశక్తి సర్వైశ్వర్య ప్రదాయిని సర్వజ్ఞానమయి సర్వవ్యాధి నివారిణి సర్వాధార స్వరూప సర్వపాపహర సర్వానందమయి సర్వరక్షాస్వరూపిణి సర్వేప్సిత ఫలప్రదా. ఈ దేవతల రూపంలో ఇక్కడ ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఇది ఆరవ ఆవరణ. ఇక ఏడవ ఆవరణ చూడండి. ఈ ఏడవ ఆవరణ అంటే ఇందులో ఉండేది అసలు ఏమిటి? ఇక్కడ ఇది అష్టకోణం. ఇందులో శీతోష్ణాశక దుఃఖేచ్ఛ సత్వరజస్తమో గుణ వసిన్యాది శక్తియోష్ఠౌ. ఇక్కడ ఎనిమిది కోణాల యందు కూడా వసిన్యి మొదలైనటువంటి అంటే వసిన్యాది దేవతలు అని చెప్పుకున్నాం మనం. వీళ్ళు శీతము ఉష్ణము మొదలైనటువంటి శరీర లక్షణాలు కలిగి ఉంటారు. ఏమిటి శరీర లక్షణాలు అంటే శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఇచ్ఛ సత్వ రజ తమో గుణాలు ఇవి ఉన్నటువంటి ఈ శరీర లక్షణాలు. ఈ రూపాల్లో ఈ గుణాలన్నీ కూడా ఈ లక్షణాలన్నీ కూడా ఇప్పుడు మనకి వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయని సర్వేశ్వరి కౌళిని ఈ దేవతల రూపాల్లో ఉంటారు. అయితే ఈ ఆవరణలోనే దేవి ధరించేటటువంటి ఆయుధాలను కూడా చెప్పడం జరుగుతోంది. మరి ఈ ఆయుధాలు ఎవరు ఏమిటి ఎలా ఉంటాయి అని అంటే శబ్దస్పర్శ రూపరసగంధ పంచతన్మాత్ర పంచపుష్ప బాణాః. ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి బాణాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు అంటే పంచతన్మాత్రలు. ఈ పంచతన్మాత్రలే ఆ పరమేశ్వరి చేతిలో పంచపుష్ప బాణాః ఐదు కూడా పూల బాణాల్లాగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనో ఇక్షుధనుహు మనస్సు అనేటటువంటిది చెరకు విల్లు వశ్యో బాణః అంటే ఇక్కడ ఉండేవంటి బాణము అనేది వశ్యము రాగ పాశో అనురాగము ఇదే పాశం ద్వేషో అంకుశ ద్వేషము అనేటటువంటిదే అంకుశము అని చెప్తూ ఉన్నాడు. అమ్మవారి చేతిలో పాశము అంకుశము ధనస్సు బాణాలు ఉంటాయి.
ఈ ఉండేటటువంటి ఈ నాలుగు ఏమిటంటే రాగమే పాశం, ద్వేషమే అంకుశం. ఇక్కడ చరకు విల్లు అంటే అదే సాధకుడి యొక్క మనస్సు, బాణమే వశ్యం. ఈ బాణాలు ఏమిటి అంటే శబ్దస్పర్శ రూపరస గంధాలు అని ఇందాక చెప్పేశాడు. పంచతన్మాత్రలే అమ్మవారి చేతిలో ఉండేవంటి బాణాలు. ఇది ఏడవ ఆవరణ. ఇక ఎనిమిదవ ఆవరణ చూడండి. ఎనిమిదవ ఆవరణ అంటే ఇక్కడ ఉండేది త్రికోణం. ఈ త్రికోణంలో అవ్యక్త మహత్తత్వ అహంకారా, అవ్యక్తము మహత్తత్వము అహంకారము అనేటటువంటి కామేశ్వరి వజ్రేశ్వరి భగవానని త్రికోణ దేవతా. ఈ కామేశ్వరి వజ్రేశ్వరి భగవానని అనేటటువంటి ముగ్గురు కూడా ఈ త్రికోణంలో ఉండేటటువంటి దేవతలు, వరుసగా అలాగే ఉంటారు. అవ్యక్తము అంటే ఇక్కడ కామేశ్వరి, మహత్తత్వము వజ్రేశ్వరి, అహంకారము అంటే భగమాలిని. ఈ ముగ్గురు కూడా ఇలాగే ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఇక పంచదశ తిథి రూపేణ కాలస్య పరిణామావలోకనం పంచదశ నిత్యాహ. ఈ ఎనిమిదవ ఆవరణ అనేది త్రికోణం కదా. ఈ త్రికోణానికి మూడు రేఖలున్నాయి. ఈ మూడు రేఖల్లోనూ ఒక్కొక్క రేఖ మీద ఐదుగురు చొప్పున 15 మంది దేవతలు, నిత్యాదేవతలు ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే కామేశ్వరి మొదలైనటువంటి వాళ్ళు. కామేశ్వరి కామేశ్వరి భగవానని నిత్యక్లిన్న భేరుండ వన్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర. వీళ్ళు మొత్తం 15 మంది నిత్యాదేవతలు. ఈ 15 మంది నిత్యాదేవతలు ఒక్కొక్క గీత మీద ఐదుగురు చొప్పున త్రికోణంలో ఉన్నటువంటి మూడు గీతల మీద ఉంటారు, మూడు రేఖల మీద ఉంటారు. అంటే వెరస ఏమవుతోంది, 3 × 5 = 15 మంది నిత్యలు ఉంటారు ఇక్కడ. మరి ఆఖరి నిత్య ఏమిటి అంటే మహానిత్య. ఈ మహానిత్య అనేటటువంటిదే షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి అని చెప్తూ ఉన్నారు. ఆ 16వ నిత్య ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతోంది. కాబట్టి ఈ షోడశ నిత్య 16వ నిత్య ఎవరు అంటే ఆవిడ సాక్షాత్తు పరమేశ్వరి. ఆవిడ ఎక్కడ ఉంటుంది అంటే బిందువు నందు ఉంటుంది. ఇక 9వ ఆవరణ. ఈ ఆవరణలో ఎవరుంటారో చూడండి. శబ్దానురూపాధిర్దేవతాయోహో కామేశ్వరి సదానంద గణాపూర్ణ స్వాత్మైక రూప దేవత. ఇక్కడ ఈ 9వ ఆవరణ అంటే బిందువు. ఇందులో ప్రధానమైనటువంటి దేవతలు ఎవరు అంటే కామేశ్వరి, కామేశ్వరుడు. వీళ్ళిద్దరు వాళ్లే శివశక్తులు అంటాం. కామేశ్వరి, కామేశ్వరుడు వాళ్లే శివశక్తులు అని చెప్తూ ఉంటాం మనం. మరి ఇక్కడ కామేశ్వరి ఎవరు అంటే సాధకుడి యొక్క ఆత్మీయ కామేశ్వరి, బుద్ధి కామేశ్వరుడు. సాధకుడి యొక్క ఆత్మీయ కామేశ్వరి, బుద్ధి అనేది కామేశ్వరుడు. కాబట్టి సాధకుడి యొక్క ఆత్మ ఆ పరమేశ్వరి, ఈ రెండు ఒకటే. సాధకుడి యొక్క ఆత్మ ఆ పరమేశ్వరి, రెండు ఒకటే. ఎందుకంటే ఆత్మే కామేశ్వరి అని చెప్తూ ఉన్నాడు కదా. బుద్ధి కామేశ్వరుడు అన్నాడు, ఆత్మే కామేశ్వరి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి సాధకుడి యొక్క ఆత్మే ఆ పరమేశ్వరి, ఆత్మాదేవి రెండు ఒకటే. అంటే ఆత్మే పరమేశ్వరి అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఈ సాధకుడు తన యొక్క ఆత్మ ఆ దేవి స్వరూపం అయింది అని తెలుసుకున్నాడో అప్పుడే అతడు పరబ్రహ్మ స్వరూపం అవుతూ ఉన్నాడు. అంటే సాధకుడికి అజ్ఞానము అనేది పూర్తిగా నశించిపోయి అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మ స్వరూపాన్ని, నా ఆత్మే పరమాత్మ అని మనసా వాచ కర్మణ ఎప్పుడైతే అతను భావన చెయ్యగలిగాడో ఆ క్షణంలోనే ఆ సాధకుడు పరబ్రహ్మ స్వరూపం అవుతూ ఉన్నాడు. దీన్నే అంటే ఈ సాధకుడు పరబ్రహ్మ స్వరూపం అవటాన్నే బ్రహ్మాత్మైక్యానుసంధానము అని అంటారు.
బ్రహ్మాత్మైక్యానుసంధానము అని అంటారు. దీన్నే జీవన్ముక్తి అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ సాధకుడికి ఆత్మసాక్షాత్కారం అయింది అన్నమాట. ఆత్మసాక్షాత్కారం పొందాడు అంటే సాధకుడు జీవన్ముక్తుడయ్యాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది భావనోపనిషత్తులో చెప్పినటువంటి ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి నవ ఆవరణల్ని గురించినటువంటి విషయాలు. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయని చెప్పాం. ఆ 9 ఆవరణల్లో దేవతలు ఎవరెవరున్నారు అంటే, శ్రీచక్రం అంటే ఏదో కాదయ్యా, ఇది మానవ దేహమే శ్రీచక్రము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అది భావనోపనిషత్తులో చెప్పినటువంటి విషయం. అసలు శ్రీచక్రం అంటే ప్రత్యేకంగా ఎక్కడో లేదు, నీ శరీరమే శ్రీచక్రం, నువ్వే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, సాధకుడు యొక్క ఆత్మయే కామేశ్వరి, బుద్ధే కామేశ్వరు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనుక్షణంలోనే ఈ సాధకుడు పరబ్రహ్మ స్వరూపాన్ని పొందుతాడు. దీన్నే బ్రహ్మాత్మైక్యానుసంధానము అని అంటారు అని చెప్తూ ఉన్నాడు ఈ భావనోపనిషత్తులో.